ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తమ ఆలోచన ప్రభుత్వ పనితీరు పట్ల తాము ఏమనుకుంటున్నారో చెప్పే ఒక సందర్భం ఎన్నికలు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం 145 కోట్ల జనాభాతో అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారతదేశం ఇక్కడికి విచ్చేసిన మా క్షేత్ర స్థాయి గులాబీ సైనికులందరితో నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఎందుకంటే మీ దగ్గర 622 బూత్స్ ఉన్నాయి 622 పోలింగ్ బూత్స్ ఉన్నాయి మిమ్మల్ని అందర్ని నేను ప్రార్థించేది ముందుగా మీరు మనసుకి ఎక్కించుకోవాల్సింది మీరు గుండెకి ఎక్కించుకోవాల్సిన మాట ఏంది అంటే ఈ 9.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు కేసీఆర్ మతం పేరు మీద మంటలు పెట్టలేదు కేసీఆర్ ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టలేదు కేసీఆర్ ఒక అభివృద్ధి ఆదర్శవాదం సంక్షేమం ఒక చక్కటి అభివృద్ధి ఆదర్శము సంక్షేమము అనే ఒక చక్కటి రాజకీయ నమూనాని ఎట్లాంటి పంచాయతీ లేకుండా కులం పేరు మీద కుంపట్లు లేవు మతం పేరు మీద మంటలు పెట్టే ప్రయత్నం జరగలేదు ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టే పరిస్థితి అంతకంటే రాలేదు ఒక కొత్త నమూనాని ఇవాల దేశం ముందు మనం ఆవిష్కరించాం ఇవాల మనమందరం ఆలోచించవలసింది ఒకటే మరి అట్లాంటి కేసీఆర్ గారిని కాదని కులపిచ్చోళ్ళను మతపిచ్చోళ్ళను నెత్తిన పెట్టుకుందామా ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలను కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా 622 పోలింగ్ బూత్స్ అంటే దాదాపు 600,000 పైచిలుకు ఓట్లు 720,000 ఓట్లు బహుశా భారతదేశంలోనే శాసనసభ నియోజకవర్గాలలో ఇది దాదాపుగా నెంబర్ టాప్ 5 లో ఉండే కాన్స్టిట్యూన్సీ శేర్లింగంపల్లి మా సిరిసిల్లతో పోలిస్తే ఎక్కడైతే నేను పోటీ చేస్తున్నానో సిరిసిల్లలో అక్కడితో పోలిస్తే మాకంటే 3.5 రెట్లు మీరు ఎక్కువ సంఖ్య అలా సపట్లు కొట్టేది ఏం లేదు పెద్దగుంది కాన్స్టిట్యూన్సీ కష్టం ఎక్కువ అని చెప్తున్నా మీకు కష్టం ఎక్కువ మీ ఎమ్మెల్యే గారికి పాపం తిరుగుడు ఎక్కువైతది మీకు కూడా కష్టం ఎక్కువైతది రాబోయే 25 రోజులు కొద్దిగా కష్టం ఎక్కువ చేయవలసి ఉంటుందని చెప్తా ఉన్నా ఈరోజు 4వ తారీఖు నవంబర్ మనకు సరిగ్గా 25 రోజుల తర్వాత ఎలక్షన్ ఉంది మనందరం కూడా ముందుగా ఒక మాట ఆలోచించాలి మనం ఏం చేసినాం ఇప్పటిదాకా అని చెప్పి ఓటు అడుగుతున్నాం ఇగో మీ ఎమ్మెల్యే గారు రాగానే నాకు రెండు విషయాలు ఇచ్చింది ఒకటి ఏం చెప్పినారంటే అన్న నేను ఇట్లా ఈ కాపీలు 9 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలతో నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అనే మాట ఎమ్మెల్యే గారు చెప్పినారు అయితే నేను అన్నాను 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటే ఏమేం చేసినారు అందరికి తెలుసా అని నేను అడిగిన తెలుసా అంటే అన్న ఇగో ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నా అభివృద్ధి నివేదిక ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ కమిటీ వర్కర్ ప్రతి బూత్ కమిటీ ఇన్ఛార్జ్కి నేను ఇస్తా ఉన్నా దాంతోపాటు ఇది ఇంటింటికి కూడా తప్పకుండా పంపిస్తాను అని గాంధీ గారు చెప్తా ఉన్నారు ఇందులో ఎంత వివరంగా ఉన్నది అంటే ఫోటోలతో సహా రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఎక్కడెక్కడ కట్టినామో ఉన్నది దాంతోపాటు ప్రతి కాలనీ పేరు కూడా ఉన్నది దాంతోపాటు మీకు చెరువులు మంచినీళ్ళు ఎక్కడెక్కడ బాగు చేసినాం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఏ కాలనీల్లో ఏం చేసినాం అది కూడా సవివరంగా ఉన్నది దాంతోపాటు ఏ రకంగా మహిళా సోదరీమణుల రక్షణ కోసం సీ టీంలు వి హబ్ లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నామో అది కూడా ఇక్కడే ఉన్నది దాంతోపాటు నిరంతర విద్యుత్ కోసం 24 గంటల కరెంటు కోసం నాణ్యమైన కరెంటు కోసం ఏం చేసినాము ఎక్కడ చేసినాము దీనిలో వివరంగా ఉన్నది అదే మాదిరిగా ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాం ఎన్ని పైసలు
అదే విధంగా ఎన్ని కాలనీల్లో సీసీ రోడ్లు ఎన్ని కాలనీల్లో డ్రైనేజీలు ఎన్ని కాలనీల్లో నాలాలు ఎన్ని కాలనీల్లో కొత్తగా స్ట్రీట్ లైట్లు పార్కులు స్మశాన వాటికలు అవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది టీ హబ్ టీ వర్క్స్ లాంటి ఆధునికమైన మరి మన పిల్లల కోసం భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు ఎట్లా మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే ఆవిష్కృతమైనాయో అది కూడా ఇందులో ఉంది ఒకవైపు డెవలప్మెంట్ మరొకవైపు సంక్షేమం పేదలను కడుపులో పెట్టుకొని చూసుకునే కార్యక్రమం ఆసరా పెన్షన్లు 10652 మంది వృద్ధులకు 3278 మంది వికలాంగులకు 8852 వితంతువులకు అదే విధంగా 1162 మరి ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తున్న విషయం ఇందులో పొందుపరచడం జరిగింది పేదింటి ఆడ పిల్లలకు ఇవాల మేనమామ లాగా కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి కింద 3145 మందికి షాదీ ముబారక్ కింద 3342 మందికి 1,116 రూపాయలు ఎక్కడెక్కడ ఇచ్చినారో అవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది పేదవాడి సొంత ఇంటి కల ఇప్పటివరకు 3163 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన శేర్లింగంపల్లి నియోజకవర్గానికి వచ్చిన విషయాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అదే విధంగా కొత్తగా తీసుకున్న మరి గృహలక్ష్మి కార్యక్రమం అదే విధంగా ఇంకా ఇతర కార్యక్రమాలు కంటి వెలుగు లాంటి కార్యక్రమం కేసీఆర్ కిట్లు న్యూట్రిషన్ కిట్లు సవివరంగా ఇవన్నీ ఒకవైపు అంటే ఒక పిల్లగాడు స్కూల్కి పోతే బడికి పోతే తల్లిదండ్రులు అడుగుతారు ఏం చదువుకున్నావు ఎట్లా చదువుకున్నావు ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతారు ఇవాళ మనం చేయవలసింది కూడా మన ఎమ్మెల్యే గారి పనితీరు మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఇంటింటికి చేర్చి మనం అడగవలసింది ఒకటే కళ్ళ ముందు అభివృద్ధి అదే విధంగా కంటి ముందు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఎమ్మెల్యే మనకు ఉండడం మన అదృష్టం అని చెప్పి తప్పకుండా గట్టిగా ఓట్లు అడిగే నైతిక హక్కు మనకుంది అయితే సహజంగానే ప్రజలు అడుగుతారు అన్న మరి 9 ఏళ్లలో ఏం చేసినారో చెప్తున్నారు ఇంత పెద్ద పుస్తకం ఇచ్చినారు ఇగో ఇక్కడ ఈనాడులో కూడా ఒక ప్రత్యేక సంచిక వేసింది ప్రత్యేక సంచిక మరి అందరికి వచ్చిందో తెలియదు ఇంట్లో కూడా మనం ఏమేమి చేసినామో మొత్తం వివరంగా మరి ప్రకటనల రూపంలో అది కూడా చేసుకున్నాం సరే ఇదివరకు 2 సార్లు మీకు ఓటేస్తే ఇవన్నీ చేసినారు మరి రేపు ఓటేస్తే 3వసారి ఓటేస్తే ఇంకేం చేస్తారు అని అడుగుతారు మన ప్రజలు వాళ్ళ కోసం ఏం చేసినారంటే ఎమ్మెల్యే గారు కొత్తది మరొక కార్యక్రమం కూడా రూపొందించినారు ఇందులో వివరంగా ఉన్నది కేసీఆర్ భరోసా పేరిట కేసీఆర్ భరోసా అనే కార్యక్రమం కింద ఈసారి 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరికపూడి గాంధీ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమేం జరుగుతాయి అని కూడా ఇందులో మీకు ఒకటే పేజీలో మీకు అంత వివరంగా చెప్పినారు ఏమేం జరుగుతాయంటే మొదట అందులో మొట్టమొదటిది మాడబిడ్డలు ఎక్కువన్నారు కాబట్టి మీకు సంబంధించింది మొదట చెప్తానండి సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం ఎట్లా అయితే కళ్యాణ లక్ష్మి ఉందో ఆరోగ్య లక్ష్మి ఉందో అదే పద్ధతుల్లో సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం అర్హులైన ప్రతి మహిళకు 18 నెలలు నిండిన అర్హులైన పేద మహిళలందరికీ నెలకు 3000 రూపాయల చొప్పున ఒక జీవన భృతి ఇచ్చే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం ఇది చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుతుంది రెండవది మనం ఆనాడు మీకు గుర్తుండాల 2014లో నరేంద్ర మోడీ గారు చాలా తిట్లు తిట్టినాడు మన్మోహన్ సింగ్ గారిని నీ వల్ల కావడం లేదు ఆప్సే నహీ హోరా ఆప్ హట్ జావ్ ఎందుకంటే సిలిండర్ ధర కూడా నీతో నైతలేదు సిలిండర్ కా దామ బడా దియే 400 రూపాయ కర్ దియే అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడింది ఆ రోజు కానీ అదే నరేంద్ర మోడీ గారి పుణ్యమా అని ఇవాళ గ్యాస్ ధర 400 రూపాయల సిలిండరు 1200 రూపాయలు అయింది కేసీఆర్ గారు అందుకే చెప్తా ఉన్నారు ఏ నరేంద్ర మోడీ గారైతే 800 రూపాయలు సిలిండర్ ధర పెంచిండో ఈసారి మన పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆ పెంచిన 800 రూపాయలు మోడీ పెంచిన 800 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మనం భరించుకొని మన ఆడబిడ్డలకు 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం అన్నమాట ఇది ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో గట్టిగా చెప్పవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నదని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా
మనం ఇయాల తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో మన రైతుల కృషితో మన రైతన్నల కష్టంతో భారతదేశంలోనే ఇవాల వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 గా మారినాం 2014 లో 68 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పండించిన తెలంగాణ ఇవాల 3.5 కోట్ల టన్నుల బియ్యం పండించే స్థాయికి చేరుకున్నది మొత్తం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది అందుకే ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే మనం దేశానికి అన్నం పెడతా ఉన్నాం మరి అట్లాంటి మనం మన వాళ్ళకి 93 లక్షల తెల్ల కార్డులు ఏవైతున్నాయో ఆపకో యాద్ హోగా ఆప్ సబికో యాద్ హోగా యాహ పే మీందరికి హిందీ వస్తది కాబట్టి మాట్లాడుతున్నా మళ్ళా తెలుగులో కూడా చెప్తా ఆప్ సబికో యాద్ హోగా కి జిస్ దిన్ తెలంగాణ బనీ తీ ఏక్ పాబందీ తీ కి ఘర్ మే రాషన్ కే వాస్తే భీ హర్ కిసి కో 5 కిలో ఔర్ పూరే ఘర్ కో 20 కిలో దిలాయా జాతా తా దియా జాతా తా కేసీఆర్ సాహబ్ చీఫ్ మినిస్టర్ బన్నే కే బాద్ ఉన్నోనే వో సీలింగ్ హటా ది హర్ కిసి కో 6 కిలో అగర్ ఘర్ మే 10 లోగ్ హై తో 60 కిలో దేనే కా ఏక్ బహుత్ అచ్చీ ఏక్ నయా పాలసీ కేసీఆర్ సాహబ్ నే లాయా ఆజ్ ఏక్ ఔర్ ఏక్ జబర్దస్త్ ప్రోగ్రామ్ కేసీఆర్ సాహబ్ లా రహే व्हाइट रेशन कार्ड जिनके पास भी है कुल मिला के 93 लाख रेशन कार्ड है 93 लाख रेशन कार्ड है इन सभी को जिनके पास व्हाइट रेशन कार्ड है हर किसी को आपके सहूलत के लिए एक नया प्रोग्राम अन्नपूर्णा प्रोग्राम जिसके तहत आप सभी को अब जो मोटा चावल मिल रहा है उसके जगह और एकदम वो क्या बोलते उसको फाइन राइस को क्या बोलते भारी चावल సన్న బియ్యం ఇక నాకు బారిక్ చావల్ అంటే నాకు తెలియదు మీకు అర్థమైంది అనుకుంటున్నా సన్న బియ్యం మంచి నాణ్యమైన బియ్యం మరి 93 లక్షల తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఇంటికి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తూ అన్నపూర్ణ అనే కొత్త కార్యక్రమాన్ని కూడా ఈసారి డిసెంబర్ 3 తర్వాత తీసుకొని రాబోతా ఉన్నాం దాంతో పాటు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పెట్టినారు కేసీఆర్ గారు ఒక గుంటెడు జాగుంటే కూడా వ్యాపార భూమి ఉంటే ఆయనకి 5 లక్షల జీవిత బీమా మన ప్రభుత్వమే ఇచ్చేది అయితే కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో ఒకసారి ఖమ్మం పోతే అక్కడ కొంతమంది దళిత మహిళలు ఆడబిడ్డలు వచ్చి అడిగినారు అన్నా మరి భూమి ఉన్న వాడికి ఇస్తున్నావు బీమా మరి మాకు భూమి లేదు మా సంగతి ఏంది రైతు కూలీలం మా సంగతి ఏంది అని అడిగినారు పట్టణ ప్రాంతాలకు పోతే పట్టణంలో ఉండే పేదలు అడుగుతున్నారు అన్నా మరి మేము ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాం మాకు పొలం లేదు మా సంగతి ఏందని అందుకే ఒక అద్భుతమైన ఆలోచన చేశారు కేసీఆర్ గారు 93 లక్షల తెల్ల కార్డులు ఉన్న కుటుంబాలు ఏవైతున్నాయో ప్రతి కుటుంబానికి ప్రభుత్వమే ప్రతి పైసా కడుతూ జీవిత బీమా కేసీఆర్ బీమా చేయబోతా ఉన్నాం 5 లక్షల రూపాయల వరకు బ్రహ్మాండంగా మీకు భూమి ఉన్నా లేకపోయినా 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం దాంతో పాటు ఒక 1 లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అన్నాం 1 లక్ష కట్టినాం 70,000 ఇచ్చినాం మరొక 1 లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కూడా హైదరాబాద్ లో ఖచ్చితంగా కట్టి మీకు అందించబోతా ఉన్నాం అని చెప్పి కూడా ఈ కేసీఆర్ భరోసా అనే కార్యక్రమం కింద పెట్టుకున్నాం దాంతో పాటు ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నదో ప్రస్తుతం చాలా తక్కువ కవరేజ్ ఉన్నది మీ కుటుంబానికి దాన్ని కూడా పెంచుతూ 15 లక్షల రూపాయల వరకు ఆరోగ్య కవరేజీని ఆరోగ్య బీమాని ప్రతి పేద కుటుంబానికి కూడా పెంచుకోబోతా ఉన్నాం అదే మాదిరిగా మరి రైతు బంధు పెంచుకుంటున్నాం అదే మాదిరిగా మనం ఇతర కార్యక్రమాలు కూడా చేసుకోబోతా ఉన్నాం అసైన్డ్ భూముల మీద గతంలో జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలు ఇచ్చుకున్నాం కానీ కొంతమంది దళితులు గిరిజనులు అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు అసైన్డ్ పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కూడా మీ భూమి మీద మీకే సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కల్పిస్తూ అంటే మీరు కావాలంటే ఆ భూమిని అమ్ముకోవచ్చు లేదా తన్కా పెట్టుకోవచ్చు లేదా మరి మీరు మీ పిల్లలకు ఇచ్చుకునే విధంగా చాలా చక్కగా ఒక కొత్త పాలసీ కూడా తీసుకొని వస్తా ఉన్నాం అందుకే నేను అనేది మిమ్మల్ని ఈ 9.5 ఏళ్లలో ఎట్లా అయితే కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద ఎన్నడూ ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ గారు రాజకీయం చేయలేదో అదే పద్ధతుల్లో మళ్ళొక్కసారి ముచ్చటగా మూడోసారి గెలిస్తే ఇన్ని మంచి పనులు చేస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్తుంటే అట్లాంటి కేసీఆర్ నదులుకొని ఇంకొకరి వైపు చూద్దామా అనే ఆలోచన మనం చేయడమే కాదు 10 మందిలో కలిగించాల్సిన బాధ్యత
మన మీదనే ఉన్నది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి నేను. ఇప్పుడు మన జేబులో ఒక ఖడక్ 100 రూపాయల నోట్ ఉందనుకో, కొత్తది తలతలలాడే 100 రూపాయల నోట్ ఉందనుకో, అది జేబులో పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాం. పోతుంటే రోడ్డు మీద ఒక చిల్లర పైసలు ఉన్నాయి కొన్ని, వాటి కోసం వంగినాం అనుకో, ఏమవుతుంది? ఆయన ఇది పోతుంది, అది కూడా పోతుంది. కేసీఆర్ ఆ ఖడక్ 100 రూపాయల నోటు, ఇక చిల్లరగా ఎవరో మీకు తెలుసు. అనవసరంగా ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు. ఆలోచించుకోవాలి, కూర్చుని కూర్చుని ఆలోచించాలి ఏది మంచి. 9.5 ఏళ్ల కింద ఏమన్నారు, హైదరాబాద్ మొత్తం ఎత్తిపోతుంది, హైదరాబాద్ మొత్తం దివాలా తీస్తుంది, ఇక్కడి నుంచి ఐటీ పరిశ్రమలు వెళ్ళిపోతాయన్నారు. ఇవాళ మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం భారతదేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు ఇచ్చే నియోజకవర్గం మీ శేర్లింగంపల్లి. ఇవాళ శేర్లింగంపల్లిలో వచ్చిన ఐటీ కంపెనీలు బెంగళూరులో కూడా రావడం లేదు, ఇది వాస్తవం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే మీరు అడగచ్చు, అన్న మరి ఐటీ ఉద్యోగం వస్తే నాకేం వచ్చిందన్న అని మీరు అడగచ్చు. ఏమొచ్చింది అంటే, ఒక్క ఐటీ ఉద్యోగం ఒక్క పిల్లోడికో అమ్మాయికో వస్తే 4 పరోక్ష ఉద్యోగాలు వస్తాయి, 4 ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. ఎట్లొస్తాయి? ఎందుకంటే మన నగరంలో ఇవాళ ఇండ్లు కడుతున్నది ఎవరు, ఇండ్లు కొంటున్నది ఎవరు, బండ్లు కొంటున్నది ఎవరు, హోటళ్ళకు పోతున్నది ఎవరు, ఇట్లా చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాలు ఇటు పెరుగుతుంటే, ఇటు నిర్మాణాలు పెరుగుతుంటే, మరొకవైపు హోటళ్ళల్లో, మరొకవైపు మనకి ఇతర రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే, ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల 4 పరోక్ష ఉద్యోగాలు కూడా వస్తున్నాయంటే, తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర సంపద పెరుగుతుంది, మన పిల్లలకు కొలువులు పెరుగుతాయి. ఆ పెరిగిన సంపదతోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు పెన్షన్లు, కేసీఆర్ బీమాలు ఇవన్నీ వస్తున్నాయంటే, ఆ పెరిగిన సంపద వల్లనే జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.